ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మొత్తం డిఎస్సి ఓవరాల్ గా డిఎస్సి 2018 అభ్యర్థులకు ఒక మంచి న్యూస్ శుభవార్త రావడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ముందుగా ఎస్జిటి అభ్యర్థులకి 10వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. దాంట్లో భాగంగా దానికంటే ముందే 10వ తారీఖు కంటే ముందుగానే మాక్సిమం అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకే ర్యాంక్స్ వైజ్ గా ఎప్పుడు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అభ్యర్థులకు వెరిఫికేషన్ జరుగుతుంది అనేది ఆయా డిస్ట్రిక్ట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు లభ్యమవుతా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించండి, తీపి కబుర్ అని చెప్పేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం, జిల్లాలకు చేరిన ఎస్జిటి పోస్టుల ప్రొవిజనల్ జాబితాలు. ఇక వివరాలు చూసినట్లయితే అప్లోడ్ చేయాల్సింది ఈ నెల 5-6 తేదీల్లో, ధ్రువపత్రాల పరిశీలన 7-9 తేదీల్లో, అలాగే 7/1 నుంచి 4,101 ర్యాంకు వరకు, అలాగే 9వ తారీఖు 4,101 నుంచి 14,480 ర్యాంకు గల అభ్యర్థులు హాజరు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. లేకపోతే హెల్ప్లైన్ నెంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, మీరు హెల్ప్లైన్ నెంబర్లు కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా హెల్ప్లైన్ నెంబర్స్ ఇచ్చారు, ఈ హెల్ప్లైన్ నెంబర్ మీరు చూసుకోండి. ఇకపోతే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఎస్జిటి అభ్యర్థులకు ఓటర్ లభించింది. ఈ నెల 7వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలనకు మార్గం సుగమమైంది. డిఎస్సి ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో 2018లో ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. పరీక్షల నిర్వహణ అనంతరం వారికి జూన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉండగా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో జాప్యం అవుతూ వచ్చింది. పాఠశాల సహాయకుల నియామకానికి ధ్రువపత్రాల పరిశీలన జులైలో ప్రారంభించి 4 విడతల్లో ప్రక్రియ పూర్తి చేశారు. అయితే తెలుగు మాధ్యమ ఎస్జిటీలకు సంబంధించి న్యాయస్థానంలో కేసు ఉండటంతో ఆలస్యమైంది. తాజాగా ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు తొలగించి గురువారం నుంచి సెలవుకు సమాచారం అందిస్తున్నారు. మొబైల్ కు వచ్చిన ఓటీపీ ప్రకారం అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. అలాగే ఒరిజినల్స్ తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీలను ఒక ఫైల్ లో పొందుపరిచి పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. కాకపోతే ముఖ్యమైన సమాచారం చెప్పాను మీతో, అదేంటంటే జనవరి లోపే కొలువులు అని చెప్పి తెలుస్తా ఉంది. జిల్లా నుంచి 2018 డిఎస్సికి సంబంధించి అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకు దాదాపు 50,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో ఎస్జిటీలకు సంబంధించి 24,000 మంది వరకు ఉన్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత అభ్యర్థులకు కేటగిరీ వారీగా ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. జనవరిలో ఉపాధ్యాయులకు బదిలీలు ఉంటాయని ప్రభుత్వం సూత్రప్రాయంగా చెప్పడం, పోస్టింగ్లు జనవరి లోపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జనవరి లోపు అంటే డిసెంబర్లో ఇప్పటికే ఎస్జిటి ఉర్దూ పాఠశాల సహాయకులు, ఆదర్శ పాఠశాలలు, పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. వారికి కొలువులు ఇవ్వడమే తరువాయి. అలాగే పాఠశాల సహాయకుల్లో తెలుగు హిందీ పండితుల్లో తెలుగు హిందీ ప్రొవిజనల్ జాబితా విడుదలకు చేయాల్సి ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అన్ని ధ్రువపత్రాలు తీసుకురావాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అభ్యర్థులు అప్లోడ్ చేసిన అన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి. మాజీ సైనికులు, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ధ్రువపత్రాలు, ముఖ్యంగా ఎస్జిటి కోటాలో ఎంపికైన వారు 1950వ సంవత్సరం నుంచి నివసిస్తున్నట్లు 2019లో లోకల్ ట్రైబల్ ధృవీకరణ పత్రం తీసుకురావాలని చెప్పేసి ఎస్ అబ్రహం గారు, జిల్లా విద్యాశాఖ అధికారి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని ధ్రువపత్రాలు తీసుకురావాలని, ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ తీసుకురావాలి. ముఖ్యంగా ఎస్జిటి కోటాలో ఎంపికైన వారు 1950వ సంవత్సరం నుంచి నివసిస్తున్నట్లు 2019లో లోకల్ ట్రైబల్ ధృవీకరణ పత్రం తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరి లోపు నియామకాల ప్రక్రియ అంటే డిసెంబర్ లో నియామక ప్రక్రియ జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ అభ్యర్థులు, అలాగే అదర్ లాంగ్వేజ్ అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇకపోతే మరి నియామక పత్రాలు ఇవ్వడమే తరువై భాగమని కూడా అర్థమవుతా ఉంది. అది అతి కొద్ది రోజుల్లో మరి ఈ వారం తర్వాత జరిగే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.